బాగమ్మా లక్ష్మణ గారు ముందుకన్నా పోండి వెనకల కన్నా రండి నిన్న ఎన్ని పందులు పంపించినారు నిన్న 85 పందులు రెండు ట్రిపుల్ పంపించావా పెద్దలారి రెండు ట్రిపుల్ పంపించావా మళ్ళీ రెండోది ఎప్పుడు మంగళవారం పొద్దున వస్తావా బానమా ఏనైనా కుశలమా తప్పదులే ఇక్కడ వాటర్ సమస్య లేదు కదా ఈ జిఎల్ఎస్ ఆర్ నుంచి ఇక్కడ ఇచ్చేది బనోనా ఒక్క నిమిషం నేను ఎక్కడికి పోలే ఉండు అతన్ని మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతా ఒక్క నిమిషం పెద్దమ్మ ఒక్క నిమిషం ఎవరు నీ వాలంటీర్ ఎవరు ఇవేం సమస్య చెప్పు ఇది ఏమైందంటే నా పెన్షన్ వస్తాండే ముందు ముందు వస్తా అంటే ఆయన ఒక్క నిమిషం నీకు పెన్షన్ రావటం లేదనే జనవరి నుండి అంటే నువ్వు మగ్గం చేస్తుంటావా 50 ఏళ్ళు పెన్షన్ రాలేదా ఒక్క 2 నిమిషాలు నా నేను ఎక్కడికి పోవటం లేదు ఒక్క నిమిషం మీరు కంగారు పెడద్దండి నేను ఎక్కడికి పోలేదు కదా ఇది జనవరిలో ఎందుకు నిలిపేసినారు అది అతను పెన్షన్ రాలేదు సార్ ఇంకా నిలబడిపోయింది జనవరి నుంచి ఎందుకు నిలబడిపోయింది వాళ్ళ కొడుకు ఏదో ట్యాక్స్ కడతా అంటే వెళ్ళిపోయింది సార్ తీసేసినాము నీ కొడుకు ట్యాక్స్ కడుతున్నాడా నీకు సపరేట్ కార్డు ఉంది అతనికి సపరేట్ కార్డు ఉంది అలాంటప్పుడు ఇతను ఎందుకు వస్తాడు దీనికి కిందకి కాదు అట్లా చూపిస్తాను అవును రాడు కదా వెల్ఫేర్ అమ్మా వెల్ఫేర్ కూడా హ్యాండిక్యాప్ అడ్మినా వెల్ఫేర్ ముందుకు రమ్మా ఇప్పుడు ఈ పెద్ద ఏంది తెలుసా విషయము కిష్టప్ప వీవర్స్ పెన్షన్ పెట్టినాక సార్ నేను ఎలిజిబుల్ నేను ఇప్పుడు పని చేస్తాను సార్ మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ వచ్చినా సార్ వచ్చిన తర్వాత అది రిజెక్ట్ అయింది ఎందుకు మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి ఎవరు వచ్చి చేసినారు ఎందుకు ఇతను మగ్గం ఉందా లేదా దయచేసి ఉన్నానమ్మా నేను ఎక్కడ ఇప్పుడు వారపల పని చేసుకుంటాను నేను అమ్మా ఏం చేసింది ఓకే సార్ ఇంట్లో లేదా మగ్గం ఉండాలి కదా ఇంట్లో వైట్నెస్ వస్తే వారపులు వేసుకుంటాను సార్ వారపులు కొని చూపించిన అందరికీ అడుగు ఇమ్రాన్ అప్పీల్ పెట్టి చేసారు చేస్తాను పెద్ద కార్డు కూడా డిఫరెన్షియేట్ చేసిన నేను ఎక్కడికి పోవటం లేదు ఒక్క నిమిషం రోడ్ అవుతుంది ఏమేం చెప్పను ఎవరు ఎవరు స్థలం ఉంటే వాళ్ళు పీకేసి ఉంటారు కానీ చౌడమ్మను అయితే ముట్టద్దని చెప్పినాం కదా అప్పుడు అది బాయ్ ఉండే సార్ బాయ్ అంతా మేము పూడ్చుకొని నాకు ఈ సమస్య వస్తే చౌడమ్మ కట్టను ముట్టద్దండి అని చెప్పి చెప్పినాం కదా ఎవరు సెంట్ ఎవరు సెంట్ ఎవరు భూమి మనము రెవెన్యూ భూమో ఇంకో భూమో పాతతనం నుంచి చెట్టు ఉండి దానికి చౌడమ్మ కట్టలాగేసింటే ఒక రకం కానీ చెట్టు కూడా అవును వాళ్ళ భూమిలో ఉన్నాక వాళ్ళు చేసుకుంటారు కదా అంటున్నాను ఇప్పుడు ఏం సమస్య వచ్చింది అలాగే భూమి ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ భూమి ఎవరిది ఉంది చెరుపురం బోకి అయితే ఎందుకు తీస్తారు చెరుపురం బోకి అయితే ఎందుకు తీస్తారు ఒక నిమిషం చూస్తాను నేను మీకు తోకటవీర క్షేత్రం వెళ్ళి అది మన చైర్మన్ ఉన్నారు కదా ఘటం సీనా అదే అదే అదే
మన ఇక్కడ కూడా అప్పుడు ఇప్పించినారు కదా, భూమికి డబ్బులు కూడా ఇచ్చినారు కదా జోగన్ గుంట దానికి. అవును లాస్ట్ టైం రోజు అప్పుడు నువ్వు ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళు, నేను చెప్పింటాను సరేనా? గడం సీన తెలుసు కదా, నువ్వు వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి కలిసి నేను మాట్లాడతాను సరేనా? ఏం చెప్పమ్మా? జగన్ సీఎం కాలని ఫస్ట్ ప్రోగ్రామ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ నేను కార్యకర్త. సరే విషయం చెప్పన్నా, ఏం కావాలా? రేషన్ కార్డు లేదు. ఎందుకు పోయింది? నా భార్య వాళ్ళతో నేను డివైడ్ ఫస్ట్ అన్న డబ్బులు సార్ ఆమె ఎక్స్పీరియట్ వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కదే ఉన్నావా? సింగిల్ సింగిల్ గా ఉంటే రేషన్ సార్ ఉన్నారా నీ దగ్గర? పిల్లలు పిల్లలు నీ దగ్గర ఉన్నారా, మీ ఆవిడ దగ్గర ఉన్నారా? ఎవరి దగ్గర? నువ్వు చెప్పు చాలే, నేను నమ్ముతాలే. నా దగ్గర ఉన్నారు. నీ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని అటాచ్ చేసి ఇవ్వచ్చు కదా కార్డు, ఎందుకు ఇవ్వలేరు? విఆర్ అమ్మా ఒకరికేమో కార్డు ఉన్నారు సార్. అండ్ వాలంటీర్ నువ్వు ముందుకు రా తల్లి. వీళ్ళ కొడుకు సపరేట్ దాంట్లో ఉన్నాడు అమ్మా, ఈయన సపరేట్గా ఉన్నాడు. ఇతను నువ్వు ఉండవు ఇక్కడ? ఇక్కడే సార్. ఎక్కడ ఉంటావు? అప్లై చేసుకునే పరిస్థితి వాళ్ళు చెప్తాంటే అప్లై చేసుకోమని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమి పట్టించుకోలేదు సార్. నువ్వు వాళ్ళు చేసుకోమని చెప్తాంటే నువ్వు చేసుకోవాలి కదా. నేను చేసుకున్నాను. 4 డేస్ అయిందా ఉండడు ఊర్లో? నేను అక్కడ మన హైదరాబాద్ లోనే ఉన్నాను సార్. మళ్ళీ ఆ డాడీ ఉండి నా లోల్ కింద వచ్చేసి నేను పట్టించుకోలేదు సార్. నువ్వు 4 రోజుల్లో ఈ కింద వచ్చి మామూలుగా ఇంతకుముందు సరే ఒకటి ఈ ఇతనితో పాటి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇతనితో పాటి, వాళ్ళందరినీ కలిపి కార్డు రైజ్ చేయండి మా సరేనా? మొదట అది అయితేనే ఇవన్నీ అవుతాయి. నువ్వు హైదరాబాద్లో పనిచేస్తూ ఇక్కడికి వచ్చి ఇది చేస్తావు అంటే ఎట్లా? నువ్వు ఇంటి దగ్గర ఉండు, నీకు వచ్చి మ్యాపింగ్ చేస్తారు సరేనా? దమ్మా ఒక నిమిషం. ఇవ్వలేదా? ఎవరు వాలంటీర్? ఎవరు ఇమ్రాన్? ఇమ్రాన్ ఎందుకు ఇతనికి రాలేదు? ఏం లేదు సార్, పెన్షన్ వస్తాను సార్. ఇప్పుడు వాళ్ళ పేరు మీద కార్డు లేకుండా పెన్షన్ ఎందుకు వస్తుంది? 7 మీటర్లు ఉన్నాయి ముందు నుండి తీసుకున్నారు. ఒక్క నిమిషం పెద్దమ్మా, ఒక్క నిమిషం. ఏం సమస్య చెప్పు. ఆమెకి కార్డు ఇనెలిజిబుల్ ఉంది సార్. కార్డు ఇనెలిజిబుల్ ఉంటే పెన్షన్ ఎట్లా ఇచ్చినారు? వేరే పేరు మీద వస్తారు సార్. ఎట్లా వస్తుంది వేరే పేరు మీద? ముందు నుండి వస్తుంది. అది ఎట్లయితే ఇనెలిజిబుల్ ఎందుకు చేసినారు? మేమేం చేయలేదు సార్. మీరు చేయలేదు కానీ కార్డు ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యింది? 7 మీటర్లు ఒక్క నిమిషం. 7 కరెంట్ మీటర్లు ఉన్నాయా? ఎవరు తీసుకున్నారు? ఫేక్ గా తీసుకోండి. ఇప్పుడు 6 వాల్యుయేషన్ లో పెట్టినారా? హూజ్ ద డేటా ఎంట్రీ? ఎడ్యుకేషన్ సెక్రటరీ అడ్మిన్ మీ నోటీస్లో ఉందమ్మా. ఇప్పుడు 6 స్టెప్ ఎవరు కమిషనర్ గారు రికమెండ్ చేసి పంపించారా? జేసీ లాగ్. ఒక్క నిమిషం, నీకేం అన్యాయం జరగటం లేదమ్మా. 6 వాల్యుయేషన్ నీ దగ్గర 6 వాల్యుయేషన్ లిస్ట్ ఉందా? చూపి. ఒక్క నిమిషం నేను చూస్తానులే. ఏం పేరు పెద్దమ్మా? పామిశెట్టి రామలమ్మ. ఇదిగో ఇక్కడ ఉంది అమ్మా, పామిశెట్టి రామలమ్మ. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఉంది. నేను తక్కువే అంటే రికార్డులో ఆ విధంగా వచ్చింది అంటే పోయినసారి ఎల్ఈడి లైట్ల కోసం అని 2 వస్తాయి 3 వస్తాయని చెప్పి అందరి ఆధార్ కార్డులు తీసుకొని లింక్ అన్ని నీ పేరు మీద పెట్టినారు. ఇప్పుడు తీసేసినారు. ఇది రామలమ్మకు సంబంధం లేదు అని తీసేసినారు. ఇది కమిషనర్ నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్లోకి వెళ్ళిపోయింది. ఆడ తీసేస్తారు. ఆడ తీసేసి నీకు ఇమీడియట్గా ఇచ్చేటట్లు చేస్తారు. అన్నీ వస్తాయి, బియ్యం కార్డు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు ఏది అర్హత పొందినావో అన్నీ కూడా ఇప్పిస్తాం సరేనమ్మా? రైట్, తీసుకో ఇది పెట్టుకో. చెప్పమ్మా, ఏ వార్డులో ఉంటావు? నువ్వేనా వాలంటీర్? ఏం కారణం? ఏమి ఏమైనా యోగా మాస్టర్ వీళ్ళిద్దరి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తారు. మా మదర్ది సుబ్రహ్మణ్యం వాళ్ళమ్మ, వీళ్ళిద్దరిది అడిగితే మేడం అది ఏ సుబ్రహ్మణ్యం అమ్మ వాళ్ళు శుభ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ బాగా ఓకే మన శుభ వాళ్ళ మదర్. ఈ రెండు పేరు మా మదర్ లక్ష్మీనారాయణ. శ్రీ రమాదేవి ఎవరు? అది అది లేదు, ఆ రెండు పేర్లు పెళ్ళి. ఇప్పుడు మారాలి లక్ష్మీనారాయణమ్మ పోలా
పోలా లక్ష్మీదేవి ఏమని చెప్తుంది సార్ వీళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అని ఇనెలిజిబుల్ వచ్చింది సార్ టు వెరిఫైడ్లో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు డిలీట్ అయిపోయినాము పిఎస్ఎస్ సర్వేలు అంటే కొత్తగా అప్లై చేస్తే ఆల్రెడీ ఎగ్జిట్ అని వస్తాను సార్ వాళ్ళకి దానికి ఆప్షన్ అనేది ఇంకా రాలేదు సార్ అది ఎందుకు అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఏమి ఏమి ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఈ ఐడి ఎగ్జిస్ట్ ఈ ఐడితో పెన్షన్ ఇస్తున్నామనే లేదనే ఏందండి దీని పరిస్థితి ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అని ఎలిజిబుల్ అయినా సార్ జనవరిలో ఇంకా అప్పటి నుంచి మనకి 11 పెన్షన్లు ఇట్లే వస్తున్నాయి సార్ వీళ్ళకి కొత్తగా గ్రీవెన్స్ ఐడి జనరేట్ కావడం లేదు సార్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసేసిన నీకు సెపరేట్ కార్డా అంటే ఇప్పుడు మనం సిక్స్ టెంప్లో పెట్టిన తర్వాత మళ్ళీ కార్డ్ వీళ్ళ కొడుకుని కోడల్ని ఒక కార్డ్ చేసి ఈమెకి వీళ్ళ మన వాళ్ళకి ఒక కార్డ్ చేసినాం సార్ మనం చేసినాం కదా సెపరేట్ ఉంది కదా సెపరేట్ ఇప్పుడు ఆ రేషన్ కార్డ్ మీద పెన్షన్ మనం జనరేట్ చేయాలంటే ఈమె పెన్షన్ అయితే అది డిలీట్